మూవీ మాత్రము నాన్నగారికి గారికి బానే ఉంది కానీ నాన్నగారికి గారికి సినిమాలు తీసుకుని బంద్ చేయాలన్న ఎందుకంటే నెక్స్ట్ కొత్త హీరోలకు ఛాన్స్ చేయడం జరుగుతుంది ఛాన్స్ ఆల్రెడీ ఇలాంటి సినిమాలు చేసి బాగుంది సినిమా మాత్రం మొత్తం బాగుంది ఒక రిలీజ్ ఒక డిఫరెంట్ రిలీజియన్స్ ఎట్లా కలుస్తా అని చెప్పి బాగుంది కామెడీ పరంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా కామెడీ పండింది అన్నీ బాగున్నాయి కానీ నాన్నగారికి గారికి ఒక రిక్వెస్ట్ చేయండి తెలుసా ఇలాంటి సినిమాలు ఇక బంద్ చేశారు నాన్నగారు ఇక మీకు బెనిఫిట్ షోలు వద్దా ఒక పెద్ద ఒక మీరు ఎంత మంచి యాక్టర్ ఎంత మంచి యాక్టర్ మీకు ఒక బెనిఫిట్ షో వద్దా బెనిఫిట్ షోస్ వద్దా అంటే ఇలాంటి ఫిలిం తీసుకుంటే బతకండి ఇక ఇంకా ఎన్ని రోజులు పడతారు ఈ సినిమాలు తీసుకుంటా బెనిఫిట్ షోస్ కావాలి కట్అవుట్లు కావాలి నాని గారు ఒక కమలాసన్ ఒక తలపతి విజయ్ అక్కడ తమిళనాడు ఎట్లా ఇక్కడ అట్లా కావాలి ఇండియన్ ఇండియన్ బెస్ట్ యాక్టర్ నాని గారు నా బాధ ఏం తెలుసా ఇలాంటి ఫిలిమ్స్ వద్దానా ఇక బంద్ చేశారు ఇక వివేకాత్రే బ్లాక్ బస్ ఇటు కొట్టిండు నేను నా దాన్ని బాధపడతలేను ఇంకా ఎన్ని రోజులు లుంగి కట్టుకోవాలి మీ సందిప్పాలి అరే అవుట్ వద్దా ఇప్పుడు ఎయిట్ ఫార్టీ ఫైవ్ వచ్చింది షో పొద్దున ఫోర్ బెనిఫిట్ షోద్దా వన్ క్లాక్ షో వద్దా మేజర్ టెన్ ఫార్టీ ఫైవ్ కొత్త హీరో మూడు నాలుగు సినిమాలు వేసి ఆయనక బెనిఫిట్ షోలు పడ్డాయి ఇక నువ్వు పదిహేను సమాచారాలు చేస్తున్నావు కొత్త బెనిఫిట్ షోలు అంటే అరే ఈ మూవీతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అన్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ కాకపోతే ఇక చాలు ఇలాంటి మూవీ చాలు బాలకృష్ణ గారికి ఎట్లయితే నరసింహ నాయుడు సమరసింహారెడ్డి ఎట్లా వచ్చా వచ్చినాయో ఇక ఇలాంటి అలాంటి క్రేజ్ వద్దాయి ఎప్పుడు అదే ఫ్యామిలీ సబ్జెక్ట్ అదే లవ్ అదే లవ్ అదే మజాగా మా సినిమా ఎక్స్పెక్ట్ మాస్ సినిమా కావాలి కటౌల్స్ కావాలి పెల్విక్ కావాలి దసరా సినిమా మాసే గా దసరా మాస్ మూవీ అలా కూడా మలీదా కామెడీ ఉన్నదనుకో వెదన ప్లేస్ అది ప్రజలకి ఎందోలా చేస్తారు ఇట్లా దసరా ప్యాన్ ఇండియా మూవీ అని తెలుసింది ప్యాన్ ఇండియా మూవీ కావాలి కటౌల్స్ కావాలని కోరుకుంటున్నా నాని గారికి ఇండియన్ బెస్ట్ యాక్టర్ నాని తలపతి విజయ్ అక్కడ ఇట్లా ఇండో ఇక్కడట్లా కావాలి ఒక పవన్ కళ్యాణ్ తర్వాత ఒక పవన్ కళ్యాణ్ కావాలి అంత మంచి యాక్టర్ ఒక కమలా సార్ ఇంత మంచి యాక్ట్ చేస్తాడు ఈయన నాని అంత మంచి యాక్టర్ ఆయన పొటెన్షియల్ కూడా తీసుకుంటలేరు పొటెన్షియల్ తీసుకోవడం తీసుకొని డైరెక్టర్ కావాలి ఒక బ్లాక్ బాస్టర్ ఒక అకాండ ఎట్లయితే హిట్ అయిందో నాని గారు అలాంటి ఎక్స్పెక్టేషన్ బెనిఫిట్స్ వాళ్ళు వాడాలి నాని మీకు నాలుగు గంటలకు కాదు పదకొండు కాదు వచ్చేటట్టు చూడాలి కట్అవుట్ లేపాలి డాన్స్ ఆడాలి బ్యాండ్ కొట్టాలి ఇది నా కోరిక మూవీ మాత్రం చాలా బాగుంది ఎంజాయ్ అయ్యారు రేటింగ్ వచ్చేసి నేను త్రీ అన్న సాటిస్ఫై అయినా కాకపోతే ఇలాంటి ఫిల్మ్ చాలా ఆపేసాలి నాని గారి